ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ ఉప ఎన్నిక దుబ్బాకోలోను బీహార్తో పాటు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల కాకినాడ రూరల్ రమణయ్యపేట మార్కెట్ వద్ద కాకినాడ నార్త్ మండల అధ్యక్షుడు గౌతు చిన్న ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రియతమ ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం పురోభివృద్ధి చెందింది అనడానికి బీహార్తో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల విజయ కేతనం నిదర్శనమని భారతదేశ ప్రజలందరూ నరేంద్ర మోదీ వెనకే ఉన్నారనడానికి తార్కాణమని అన్నారు. దుబ్బాక విజయంతో కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పారని, ప్రజలు సరైన సమయంలో మంచి తీర్పు ఇచ్చారని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వంలో 2024లో అధికారం కైవసం చేసుకునే విధంగా బీజేపీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బోలిశెట్టి రామకృష్ణ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పెండం సత్యనారాయణ, నియోజకవర్గ నాయకులు కవికొండల భీమశేఖర్, యువమోర్చా నాయకులు మొసలికంటి సురేష్, ఎస్సీ మోర్చా నాయకులు సుధీర్ బాబు, తుమ్మలపల్లి బాబురావు, పి రాజు, పోసంశెట్టి శ్రీనివాస్, గంగుమల నాగార్జున, తడాల అబ్బాయి కాపు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలోనే అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు అవతరించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి దేశంలో ఇతర దేశాలతో పాటు 11 కోట్ల సభ్యత్వాలతో 1400 కోట్ల సభ్యత్వాలతో 14 కోట్ల సభ్యత్వాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఏ పార్టీ కూడా ప్రజలు నమ్మే విధంగా ఏ పార్టీని కూడా ఈ రోజున నమ్మే విధంగా లేరు. భారతీయ జనతా పార్టీకి ఒక్కటే ఈ దేశాన్ని పరిపాలించే అర్హత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పేసి ప్రజలు అందరూ కూడా ఈరోజున విశ్వసిస్తున్నారు. కాబట్టి మనం చూసినట్లయితే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రతి వార్డుకి ఒక ఎమ్మెల్యే చెప్పినా, ప్రతి గ్రామానికి ఓ మంత్రి చొప్పున ప్రసారం చేసినప్పటికీ కూడా దుబ్బాకలో రఘునందన్ రావు గారు బీజేపీ అభ్యర్థి మెజార్టీతో 1000 ఓట్లు సుమారు మెజార్టీతో ఈరోజు రావడం అనేది ఏదైతే ఉందో చాలా శుభ పరిణామం. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో విజయం సాధిస్తుందని, అదేవిధంగా బీహార్లో చూసినట్లయితే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు అవతరించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా 28 సీట్లలో 19 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఈరోజున అదేవిధంగా గుజరాత్లో దేశంలో జరిగిన నలుమూలల నుంచి కూడా ఉప ఎన్నికలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఆయన ఉన్నత స్థాయిని మరింత పెంచే విధంగా ఈరోజున తీర్పు చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజున భారతీయ జనతా పార్టీ 2024లో అఖండ విజయంతో పార్టీని అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా ఈరోజున భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. సోము వీర్రాజు గారి నాయకత్వంలో, అదేవిధంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణలోనూ ఈరోజున తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు, నాయకులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అదే సందర్భంగా ఈరోజున తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం అయినటువంటి రమణయ్యపేటలో గౌతు చిన్న గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా